దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. మరొక పర్యాయము మీ ముందు నిలవబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించాలని ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి నూతన నిబంధన పాఠ్యభాగంలో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 మనం చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అపొస్తలుడైన పౌలు భక్తుడు సిలువను గూర్చి కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. సిలువ యొక్క ఘనత, సిలువ యొక్క శక్తి, సిలువ యొక్క ప్రత్యేకత, సిలువ యొక్క విలువ పౌలు భక్తుడికి బాగా తెలుసు. సిలువ సాక్షాత్తు యేసుక్రీస్తే. ప్రేమైన దేవుని బిడలారా, మన ధ్యానాంశముగా ఈ దినం సిలువ అనే అంశం మీద ఈ వారం నుండి కొన్ని వారాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మాత్రమే ఈ పదం కనబడుతూ ఉంది. ఇంచుమించు 75 పర్యాయాలు నూతన నిబంధనలో సిలువను గురించి వ్రాయబడింది. ఈ సిలువను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు సిలువ యొక్క మొట్టమొదటి ప్రస్తావన మన ప్రభువైన యేసుక్రీస్తు వారే తన నోట పలకడం మనం గమనిస్తాం. అది మత్తయి రాసిన సువార్త 10:38 మనం చదివితే యేసు ప్రభువారు ఇలా అన్నాడు తన శిష్యులతో, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడని ప్రభువారు తన శిష్యులతో ఆయన మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను తెలియని వారు ఎవరు ఉండరు, సిలువను చూడని వారు ఎవరు ఉండరు, సిలువ అనే పదానికి మరి అర్థం తెలియని వారు ఎవరు ఉండరు. చాలామందికి సిలువను గురించి తెలుసు, అయినా ప్రస్తుత దినములలో మనం గమనించినట్లయితే సిలువను గురించి తెలిసిన సిలువ యొక్క విలువను గురించి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఈ సిలువను గురించి మనం చరిత్ర గమనించినట్లయితే ఇది ఫెనికియేలు అనే ఒక తెగవారు, అంటే పురాతనమైనటువంటి వీరు హాము సంతతిలో నుండి వచ్చిన ఒక రాజు, ఆయన పేరు హీరాం. ఈ హీరాం అనే రాజు ఒక దీవిలో ఉంటూ ఆ దీవి ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రోజులవి. మరి ఈ హీరాము కాలంలోనే లిపిని కూడా కనుగొన్నట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ చరిత్రలో బైబిల్ పండితులు ఈ విషయాన్ని తెలియచేశారు. మాత్రమే కాకుండా మొట్టమొదట సిలువ రూపకల్పన వీరిదే, వీరి నుండి మరి రోమీయులకు దత్తతగా వచ్చింది. వాస్తవానికి నేరస్తులను చంపడానికి ఈ సిలువను వారు ఉపయోగించేవారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నేరం చేసిన వారిని బల్లెములతో పొడిచేవాళ్ళు, రాళ్లతో కొట్టేవారు, ఇనుపు సువ్వులను కాల్చి వాతలు పెట్టేవారు, మాత్రమే కాదు నూనెలో ఉడికించేవారు, గొంతు నిలిమేవారు, నేలలో ముంచి చంపేవారు. ఈ విధంగా ఈ హీరాము రాజు కాలంలో ఇలాంటివి జరుగుతూ ఉండేవి. కాబట్టి మరి దాదాపు క్రీస్తు పూర్వము 63 నుండి క్రీస్తు శకము 135 వరకు ఈ విధమైనటువంటి శిక్షలు అమలులో ఉండేవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒకే ఒక రోజున ఇంచుమించు 6,000 సిలువ వేసినట్లు చరిత్ర తెలియజేస్తుంది. రోమియులు స్పట్టికస్ అనే ఒక తిరుగుబాటుదారినితో ఇంచుమించు 6,000 మాత్రమే కాకుండా రోమ చరిత్రలో ఇంచుమించు 30,000 సిలువ వేసి చంపినట్లు చరిత్ర తెలియజేస్తుంది. ప్రేమైన దేవుని బిడలారా, ఏంటి ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి సిలువ మరణం? సిలువ మరణము అది శాపగ్రస్తమైనటువంటిది. సిలువ మరణం దుర్మార్గులను, దుష్టులను శిక్షించడానికి అది కనుగొన్నది. సిలువ అనేది మరి అది చాలా వేదనతో బాధతో కూడినటువంటి శిక్ష. అటువంటి శిక్షను యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. అటువంటి సిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు.
ఎందుకో తెలుసా? మనందరి పాపమును మనందరి దోషమును ఆయన మరి భరించుటకై, లేక మనందరి పాపమును పరిహరించుటకై, మనందరి యొక్క ఆ పాపమును ఆయన సిలువ మ్రాను మీద మోసుకున్నట్లు రాయబడింది. బైబిల్ ఏమంటుందంటే సిలువ మీద వేలాడేవాడు శాపగ్రస్తుడని రాయబడింది. వాస్తవానికి మనము సిలువ వేయబడి చంపవలసిన వారమై ఉండగా, మనము శిక్షకు అర్హులమై ఉండగా, క్రీస్తు ప్రభు మనందరి కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు సిలువ యొక్క విలువను గురించి మనము గమనించినట్లయితే, దేవుడు మనందరి పాపములను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి సిలువ మరణం ద్వారానే పరిహరించాడు. గాడ్ డీల్ విత్ ఆల్ అవర్ సిన్ త్రూ హిస్ సన్స్ డెత్ ఆన్ ద క్రాస్. ఆయన మరి తన కుమారుడని యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మన పాపములన్నీ కూడా ఆయన పరిహరించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సిలువను మరణించడం ద్వారా కలిగినటువంటి మరి దీవెనలు ఏంటి? మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణం మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా గాడ్ రివీల్స్ హిస్ పవర్ త్రూ ద క్రాస్. దేవుడు తన శక్తిని ఆయన సిలువ ద్వారా బహిర్గతం చేశాడు. ఆయన ఎంత శక్తి గలవాడో, ఎంత ప్రభావం గలవాడో, ఎంత మహిమ గలవాడో అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని రాయబడింది. నిజమే, మనందరి పాపములను భరించడానికి క్రీస్తు ప్రభు ఆ గొరాతి ఘోరమైన భారమైన సిలువను తన శక్తి చేత ఆయన భరించాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని రాయబడిన ప్రకారం మన పాపములన్నీ కూడా గెస్సేమనే వనము నుండి గొల్గొత కొండ వరకు ఆయన మోసుకొని వెళ్ళాడు. అలాంటి బరువును మోయడానికి ఎంతో శక్తి అవసరమైనది. కాబట్టి సిలువలో ఆయన చూపించింది ఏంటంటే ఆయన ఎంత శక్తి గలవాడో. యశోగ్రంథం 9:6 ప్రకారం రాజ్య భారము ఆయన భుజం మీద ఉన్నది అని రాయబడిన ప్రకారం మనందరి పాప భారములను ప్రభువారు సిలువ మ్రాను మీద మోసుకొని గెస్సేమనే వనము నుండి గొల్గొత కొండ వరకు ఆయన ఎడవబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు. కాబట్టి సిలువ తన యొక్క శక్తిని బహిర్గతం చేసినట్లు మనం ఈ వచనంలో చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, గాడ్ షోస్ ఈజ్ లవ్ ఆన్ ద క్రాస్. దేవుడు సిలువలో తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుడు తన ప్రేమను సిలువ మీద వెల్లడిపరిచాడు. రోమపత్రిక 5:8 మనం చదివినప్పుడు అపొస్తలుడైన పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు. దేవుడు తన ప్రేమను ఎక్కడ వెల్లడి పరిచాడో తెలుసా? సిలువ మీదనే. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఒకసారి మనం ఆ సిలువ వైపు చూసినప్పుడు తన చాచిన మెడతో, చాచిన చేతులతో మరి ఆయన మనకు ఏ విధంగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఉండవలసినటువంటి ఈ స్థలంలో నీకు బదులుగా నేను ఈ శిక్షను అనుభవిస్తున్నానని ప్రేమమయుడైన యేసయ్య తన ప్రేమను వ్యక్తపరిచాడు. నిజమే, తన సహోదరుని ప్రేమించేవాడు తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడని ప్రభువే చెప్పాడు. మనలను ప్రేమించిన ప్రభు వారు ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇందులో ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. అందుకే యోహాను సువార్త 3:16 మనం చదివినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు. నాకు ప్రేమైన దేవుని పిల్లలారా, షాజహాన్ చక్రవర్తి తన భార్య అయిన ముంతాజును గాఢంగా ప్రేమించి ఆమె మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకాలు నిత్యము ఉండిపోవాలని ఆమె కోసం తాజ్ మహల్ కట్టించాడు. ఈ తాజ్ మహల్ కట్టడానికి దాదాపు 20,000 కట్టడ నిపుణులను 22 సంవత్సరాల వ్యవధిలో 40 కోట్ల అమెరికన్ డాలర్స్తో
ఈ యొక్క తాజ్ మహల్ నిర్మించారు. కారణం ఏంటో తెలుసా? చక్రవర్తి తన భార్య అయినటువంటి ముంతాజ్ను గాఢంగా ప్రేమించాడు కాబట్టి ఆ తాజ్ మహల్ కట్టాడు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకమును ప్రేమించి ఏ కట్టడం కట్టలేదు, కానీ తన ప్రాణాన్నే ఆయన మనకు బలిగా అర్పించాడు. ఇందులో ఏం కనబడుతుంది? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. నాకు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడా సహోదరి, నీ పాప భారం అంతా కూడా సిలువలో ప్రభు భరించాడు. కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ వెలకట్టలేనిది, దేవుని ప్రేమ మనము నశించకుండాట్లు మన స్థానంలో చనిపోవడానికి ఇష్టపడింది. కాబట్టి ఈ ప్రేమను నీవు అనుభవించాలని, ఈ ప్రేమను అర్థం చేసుకొని ప్రేమమైడని యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలని ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాను. మాత్రమే కాకుండా మూడవదిగా మనం గమనించినట్లయితే, గాడ్ రిమూవ్డ్ అవర్ షారోస్ ఆన్ ద క్రాస్. ఆయన మన దుఃఖమంతా కూడా సిలువలో ఆయన తొలగించాడు. యెషయా గ్రంథం 53:4 మనము చదివినప్పుడు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. 4:1 వ్రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను, మన దుఃఖములను, మన వ్యసనములను వహించాడు. పాపానికి ప్రతిఫలంగా వచ్చిందే శాపం, శాపం వలన వచ్చిందే వ్యాధి, దుఃఖం, ఆవేదన, కలవరము, ఇవన్నీ కూడా పాపానికి ప్రతిఫలాలుగా వచ్చినవి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని పరిహరించడానికి సిలువకెక్కాడు. సిలువలో మన యొక్క పాపములన్నీ కూడా, మన వ్యసనములన్నీ కూడా ఆయన తొలగించాడు. ఇందులో దేవుడు తన యొక్క ప్రేమను ఏ విధంగా మనకు బయలుపరిచాడో అర్థమవుతుంది. సో సిలువ అన్నది మనము గమనించినప్పుడు దేవుడు తన శక్తిని బహిర్గతం చేయడానికి ఆయన సిలువలో ఆయన వేలాడాడు. మాత్రమే కాకుండా సిలువలో ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. మాత్రమే కాకుండా సిలువలో ఆయన మన వ్యసనములన్నీ కూడా తొలగించాడు. 4వదిగా గమనించినట్లయితే, జీసస్ టుక్ ద పనిష్మెంట్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ద క్రాస్. ఆయన మన యొక్క పాప భారం అంతా కూడా, మన యొక్క శిక్ష అంతా కూడా ఆయన తీసుకున్నాడు. యెషయా గ్రంథం 53:5-6 మనం చదివినప్పుడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పాపమును తీసుకున్నాడు, మనందరి దోషమును తీసుకున్నాడు, మన శాపాన్ని తీసుకున్నాడు, మన రోగాన్ని తీసుకున్నాడు, మనందరి దోషములను ఆయన తీసుకున్నాడు, మనందరి శాపమును ఆయన తీసుకొని సిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా మన పాపాలను పరిహరించి పాప శాపము నుండి ఆయన మనల్ని విముక్తులుగా చేసి పరిశుద్ధులుగా చేసి తన రాజ్యానికి అర్హులుగా ఆయన మనలను చేశాడు. నీ పాపాన్ని తీసుకునే వారు ఎవరైనా ఉన్నారా? నీ స్థానంలో మరణించడానికి ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారా? అటువంటి వారు ఈ లోకంలో ఎవరో ఉండకపోవచ్చు. కానీ యేసయ్య ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు. అందరి పాపములను ఆయన సిలువలో పరిహరించాడు. సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడిన ప్రకారం సర్వలోక మానవాళి పాపం పరిహరించడానికి ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు. మనందరి దోషములను తీసుకొని పాప శాపం నుండి మనల్ని విముక్తులుగా చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎటువంటి పాపములో ఉన్నప్పటికీ, ఎటువంటి శాపగ్రస్తమైన జీవితంలో మనం ఉన్నప్పటికీ ప్రభు మనలను పిలిచినప్పుడు ఆయన పిలుపును మనం అందుకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును త్రోసివైనని సెలవిస్తున్నాడు.
ఈ మాటలు వింటున్నా నాకు ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో ప్రభువారు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని మన ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన సిలువను భరించడానికి, సిలువను ఎక్కడానికి కారణం ఏంటి అనంటే మన అందరి పాపములను పరిహరించడానికేనని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇది దేవుడు మీకు ఇచ్చే ఒక శ్రేష్టమైన అవకాశంగా మీరు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. పాపాలు క్షమించబడకుండా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేం. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి ఈ లోకానికి దిగివచ్చి మనందరి స్థానంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి రాబోతూ ఉన్నాడు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతాయని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ఈ భూమి మీద ఆయన తిరిగి వచ్చేటప్పుడు జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, కరువులు భూకంపాలు సంభవిస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మాత్రమే కాకుండా అనేకులు ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తారు. మీరు యుద్ధమును గురించి, యుద్ధ సమాచారంను గురించి మీరు వింటారు. కాబట్టి కలవరపడకుండా మీరు చూసుకోండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని మనం చూస్తున్నాం. ప్రస్తుత రోజుల్లో పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు మరి మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణము మనకు కనబడతా ఉంది. మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఒక తెగులు మరి మానవ జ్ఞానానికి అందని ఇప్పటికి కూడా మరి సరైన వైద్యం కూడా వ్యాధికి కనుగొనలేకపోయారు. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించినట్లయితే ప్రభు యొక్క రాక సమీపంలో ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు ముందుగా చెప్పినట్లు ఆయన మాట విన్నప్పుడు ఈ తెగుళ్ళు మనుషుల మీదకు వస్తాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి నీ పాపం ఏదైనా ప్రభువారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేనని ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో మరి గొప్ప మేళ్ళు మీరు అనుభవించాలని నేను ఆశిస్తున్నాను. ఈ లోకంలో యేసుక్రీస్తును దేవునిగా కలిగి ఉండడమే అన్నీ కలిగి ఉండడం. ఒక భక్తుడు ఇలా అన్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు దేవుడు లేకుండా ఉన్నట్లయితే అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడే. దేవుడు ఉన్నవాడు, దేవుని కలిగిన వాడు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవాడేనని అన్నాడు. నిజమే, ఈ లోకంలో నీకేమున్నా లేకపోయినా నిన్ను నిత్యత్వానికి నడిపించగలిగేవాడు, నిన్ను క్షమించగలిగిన వాడు, నీ పాపాన్ని పరిహరించగలవాడు, నీ దోషాన్ని మరి మోయగలిగిన వాడు, నీ స్థానంలో మరణించడానికి ఇష్టపడిన వాడు యేసయ్య. ఈరోజు యేసయ్యకు వ్యతిరేకంగా ఎంతోమంది మతోన్మాదులు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక కులానికో, ఒక ఇంటికో, ఒక వీధికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో ఆయన దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు అని రాయబడింది. ఆయన అందరి కొరకు ఈ లోకంలో జన్మించాడు, అందరి కొరకు సిలువలో చనిపోయాడు, ఆయన తిరిగి సమాధిని జయించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన వెళ్తూ అన్నాడు ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరుగుతాయి, కాబట్టి మీ విశ్వాసాన్ని మరి నా మీద ఉంచండి, మీ హృదయములను కలవరపడనియొద్దు, నా మీద విశ్వాసం ఉంచండి, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన నేను మరలా మీ యొద్దకు వస్తాను, నేను మీ యొద్దను నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క కాపుదల, దేవుని భద్రత అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయాళుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారకుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను వెదకి రక్షించడానికి మానవ శరీరంతో గత 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చి మా అందరి కొరకు మీ ప్రాణం బలిగా అర్పించారు.
మా అందరి కొరకు ప్రభువా శ్రమలను అనుభవించారు. మా అందరి కొరకు ప్రభువా ఆ భయంకరమైన శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని అనుభవించారు. గెత్సెమనే వనము నుండి గొల్గొత్త కొండ వరకు ఎడవబడ్డారు, నలుగొట్టబడ్డారు, దూషించబడ్డారు, అవమానపరచబడ్డారు, శ్రమ పెట్టబడ్డారు, నిందించబడ్డారు, అయినా మా కోసం వాటిని సంతోషంగా భరించారు. నీలా ప్రేమించేవారు, క్షమించేవారు ఎవరు ప్రభువా? అందరినీ ఏకరీతిగా ప్రేమించే ఒకే ఒక నిజదేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, కొనియాడుతున్నాను. ప్రభువా కనికరించండి, కృపచూపమని ఈ మాటలు ప్రభు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యంచేయండి. దేవా, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుటకు మీ యొక్క హస్తమును వారి మీద ఉంచండి, సహాయం చేయమని. దేవా, ఈ టెడ్డి టీవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. సమస్త ఘనత మహిమ మీకే ఆపాదిస్తూ ఒకే రిజ రక్షకుడు మా ప్రభు రక్షకుడు యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదా మీకు తోడే నడిపించును గాక, ఆమెన్.